ముఖ్యంగా నిన్న కేశవ గారు మాట్లాడుతూ మేము బయట ఒకలాగా లోపల ఒకలాగా వ్యవహరిస్తా ఉన్నామని మేము విభజన కోరుకుంటా ఉన్నామని అందుకే చర్చల పాల్గొనడం లేదని చెప్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను కేశవ గారిని మేము బయట ఒకలాగా లోపల ఒకలాగా మేం కాదు ప్రవర్తిస్తా ఉండేది మీరు ప్రవర్తిస్తా ఉన్నారు కేశవ గారికి నిజంగా చేతనైతే చంద్రబాబు నాయుడు గారితో అమెండ్మెంట్ ఎందుకు ఇప్పించలేకపోయారు అఫిడవిట్లు ఎందుకు తెలుగుదేశం పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్ కు మద్దతుగా ఇప్పించలేకపోయారు నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని పక్కనే పెట్టుకొని రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అది పార్టీ విధానమా కాదా కేశవ గారు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది నిన్న రావుల చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా ఇచ్చినటువంటి లేఖకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు దానికి కేశవ ఏం సమాధానం చెప్తారో చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను సభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు అదే విధంగా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళేమో ఇంకోలాగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ మా గురించి మాట్లాడే హక్కు ఎవరిచారు మీకని చెప్పి అడుగుతా ఉన్నాము।